ఈ భూమి మీద మనం ఒక క్షణమైన బ్రతికొండలేం దేవుని యొక్క కాపుతలు మన అందరికీ ఉంది మనం దేవుని యొక్క కృపను ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ దేవుని యొక్క కృప కోసం కనిపెడుతున్న వారు చాలామంది ఉన్నారు ఒకసారి మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే ఎంతోమంది వేదన పడుతున్నారు ఏడుచేవారు కన్నీరు పెట్టేవారు ఒక అరగంట లేకపోతే ఒక గంట ప్రాణం ఉంటే బాగుండును ఆపరేషన్ జరుగుతుంది సేఫ్లో ఉంటారు అన్నటువంటి ఆలోచనతో ఎంతోమంది దేవునికి వారు ఉన్నారు వాళ్ళకి ప్రతి నిమిషం ప్రతి నిమిషం ప్రతి నిమిషం గండంగా గడుస్తుంది ఏ వార్త వినాలో లేకపోతే ఎటువంటి మాట చెవిని పడతదో అన్నటువంటి ఆలోచనతో భయంకరమైన స్థితులు అనేక మంది హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు దేవుడు మనలైతే అయితే ఎంతో సురక్షితంగా ఆయన నీడలో ఆయన సిలువ చాటున మనల్ని దాచి ఎంతో భద్రంగా ఉంచారు ఎండలో ఎండలోంచి ఎండలో ఉన్నప్పుడు ఎంతైతే భయంకరమైన పరిస్థితి ఉంటుంది మనకి నీడకొచ్చినట్టు ఎంత సేద తీరుతామో నిజంగా దేవుడు మనందరినీ కూడా ఆయన నీడలో ఆయన రెక్కల క్రింద మనల్ని దాచి ఉంచాడు అందుకనే మనందరం సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాం మనకున్న చిన్న చిన్న సమస్యలు బలహీనతలు అనారోగ్యాలు ఇవి ప్రాణం పోయే అంత బలహీనతలు కాదు మన ప్రాణానికి నష్టం కలిగించే అంత బలహీనత కాదు అయినప్పటికీ ఇవే మనం భూతద్దంలో చూసి ఇవే చిన్న చిన్న సమస్యలను పెద్ద భూతద్దంలో చూసి మన దేవునికి మనం దూరం అవ్వకూడదు ఎందుకని తెలుసా దేవుడిస్తున్న కృప చాలా గొప్పది ఆయన కృప మన ఇడల హెచ్చుగా ఉంది అందువల్ల ఆ కృపలో భద్రపరచు పడుతున్న ఆ కృపను చూసి మన ధైర్యపరచబడి దేవుళ్ళు ఎదగాలి తప్ప చిన్న చిన్న సమస్యలు బలహీనతలు మనస్పర్ధాలు అనారోగ్యాలు వీటిని మనం భూతత్వంలో చూడద్దు దేవుడు మనకిస్తున్నటువంటి మహాకృపకు విధేయులమై మనం జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం దేవునికి స్తోత్రం హలేలోయ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యశ గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారు తెలిసి చూడండి యశ గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఔనత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటిని భాషాను సింధూర వృక్షములన్నిటిని చాలు ఔనత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షము ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి అంశము లెబానోను దేవదారు వృక్షం లెబానోను ప్రాంతములో ఉన్నటువంటి దేవదారు వృక్షము దేవునికి స్తోత్రం హలే మనం చాలా చెట్లు చూస్తాం చాలా వృక్షాలు చూస్తాం చాలా సంవత్సరాలు వయసు కలిగినటువంటి చెట్లు మనం చూస్తాం ఇది యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అనేటువంటి వయసును మనం చూస్తాం చాలా చెట్లు లెబానోను ప్రాంతం ఉంది దేశం ఇరాన్ ఇరాక్ సిరియా ఆ ప్రాంతాల తర్వాత మీకు ప్రపంచ పటంలో లెబానోన్ అనే ప్రాంతం కనబడుతుంది ఇస్రాయేల్ దేశానికి సిరియా దేశానికి సరిహద్దుతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం లెబానోన్ ఇజ్రాయేల్కి సిరియా ఈ రెండు దేశాల సరిహద్దుతో కూడినటువంటి ప్రాంతం లెబానోన్ ఒక ప్రక్కన సముద్రము మరి ప్రక్కలన దేశాల సరిహద్దులు కలిగి ఉన్న ప్రాంతం ఈ లెబానోను ప్రాంతమును దేవుడు దీవించాడు అక్కడ ఈ దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు బైబిల్ గ్రంథములో చాలా సందర్భాలు చాలా సందర్భాలు వందకు పైగా సార్లు దేవదారు అనే మాట బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడంటే దేవదారు వృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత గొప్పతనము దేవుడు దానిని కలుగు చేసిన విధానాన్ని మనకు తెలియచేస్తుంది దాని గొప్పతనాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ అందుకనే ఔనత్యము కలిగి అని వ్రాయబడి ఉంది ఔనత్యము కలిగి అతిశయించు దేవదారు వృక్షం లెబానోను ప్రాంతము లెబానోను దేశం ప్రత్యేకంగా ఈ యొక్క దేవదారు వృక్షాలతో నిండిపోయింది చాలా ఖరీదైనటువంటి వృక్షాలవి చాలా లాభాన్నిచ్చే వృక్షాలవి ప్రత్యేకంగా ఆ ప్రాంతంలోనే దేవుడు వాటిని నాటాడు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దానికి ప్రసిద్ధి మన కోనసీమ ప్రాంతం దేనికి చెప్పండి అయ్యో కోనసీమ ప్రాంతం దేనికి ప్రసిద్ధి కొబ్బరికాయలకు ప్రసిద్ధి అంబాజీపేట కొబ్బరి మార్కెట్ చదువుకునే పిల్లలకి జనరల్ నాలెడ్జ్ బిట్టిది కొబ్బరి మార్కెట్ ఎక్కువ ఎక్కడ జరుగుతుందో తెలుసా అంబాజీపేట దేవునికి స్తోత్రం మన పక్కలవి మనకు తెలీదు ఎక్కడెక్కడయో తెలిస్తే మనకి అంబాజీపేట అంబాజీపేట అనేది ఉన్నతమైనటువంటి కొబ్బరి మార్కెట్కు సంబంధించినటువంటి ప్రాంతం అది అంబాజీపేట చాలామందికి తెలీదు మన వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దానికి ప్రసిద్ధి ఆత్రేయపురం ఈ విషయం అండి అయ్యో ది తెలుసుకోకుండా ఉండగలవా మాడుగుల హల్వా రకరకాలు ఇవన్నీ మనకు తెలుసు ఐగుప్తు అనే ప్రాంతం గుర్రాలకు ప్రసిద్ధి ఐగుప్తు దేశం నుంచి గుర్రాలు తీసుకుని కొని తెచ్చుకుంటారు ఇలాగ ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దేశానికి ప్రసిద్ధి ఇలాగా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణ రైస్కి ప్రసిద్ధి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఏమండి ఆక్వా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని మనం లెక్కేస్తే కనుక ఈ మన ప్రాంతాలు వస్తాయి ఆక్వా కూడా మనకు ప్రసిద్ధి అట దేవునికి స్తోత్రం హలేలోయా ఇలాగా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకతలు కలిగి ఉంటే లెబాన్ న్ అనే దేశము దేవదారు వృక్షాలకు ప్రసిద్ధి బైబిల్ గ్రంథములో చాలా చాలా ఇంపార్టెన్స్ దీనికి ఉంది సొలోమోను కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టినప్పుడు దేవదారు వృక్షాలు మ్రానుల కోసం ఆయన ఏం చేశాడు తెలుసా హీరాముకు అనే రాజుకు లెటర్ రాశాడు దేవుడు ఒక మందిరం కట్టించుకోవాలని ఆశపడ్డాడు అయితే ఆ మందిరం కట్టడానికి దావీదు అన్ని వనరులు సమకూర్చాడు మెటీరియల్ అంతా సమకూర్చాడు ఐరన్ సిమెంటు రాళ్ళు వెలగల రాళ్ళు లేకపోతే ఆ రకరకాల వస్తువులు పని వారిని అందరినీ సిద్ధం చేశాడు దావీదు మహారాజు మందిరం కడదాము పునాది వేద్దాము అనుకున్న సమయానికి దేవుడు మాట్లాడి అన్నాడు దావీదు నువ్వు ప్రయాసపడ్డావు కరెక్టే కానీ నీవు దేవిని మందిరాన్ని కట్టడానికి నువ్వు పూనుకోవద్దు ఎంత బాధేస్తుంది నేను ఇన్ని సమకూరిస్తే నా పేరు కాదంటాడా దేవుడు నేను ఎంత మెటీరియల్ సమకూర్చాను ఎంతమందిని సిద్ధం చేశాను ఎంత ఆలోచన చేశాను రాత్రైనా పగలైన ఇవే ఆలోచన దేవునికి మందిరం కట్టాలని అని దావీదు నిరుత్సాహపడాలి గాని వెంటనే దేవుడు అన్నాడు నీవు కట్టొద్దు గాని కుమారుడు దానిని కడతాడు అన్నాడు దేవునికి స్తోత్రం హలేలోయా ఇంకెక్కడ బాధ ఉంటుంది దావీదికి దేవుడేమో ఎవరికో ఇస్తానని చెప్పలేదు ఈ టెండర్ వేలు వాళ్ళకి ఇస్తాను నేను వాళ్ళ చేత కట్టించుకుంటాను నువ్వు పోగేసావు కావటం లేదు దావీదును ఎందుకు వద్దన్నాడు అంటే దావీదు నువ్వు చాలా యుద్ధాలు చేసావు చాలా మందిని తల నరికేశావు చంపేశావు యుద్ధంలో భాగంగా నీ చేతులకి అనేక మంది రక్తాలు అంటుకున్నాయి కాబట్టి నీవు దేవిని పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి నీ చేతులు ఉపయోగించొద్దు నేను దానిని ఎవరిని కట్టలో సిద్ధం చేశాను నీ కడుపున పుట్టిన కుమారుడు ఎదిగి వాడు ద్వారా వాని ద్వారా ఈ మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు నిజంగా ఆ రీతిగానే సులోమోను ఎదిగిన తర్వాత సులోమోను రాజైన తర్వాత మందిరం కట్టడానికి పూనుకున్నాడు అప్పటి వరకు కూడా దావీదు సిద్ధం చేసినటువంటి రాళ్ళు కానీ మెటీరియల్ కానీ ఏది చెక్కు చదరలేదట దేవునికి స్తోత్రం హలేలోయా మన ఇంటికాడైతే లారియస్కి వేసుకుంటే టాటెస్కి అయిపోతుంది ఏమన్నా ఆ రోజుల్లో దేవుని మందిరం కట్టినటువంటి తెచ్చినటువంటి మెటీరియల్ ఎవరు దొంగిలించలేదు ఏది పాడవలేదు ఎంత అద్భుతమో చూసారా అప్పుడు సులోమోను హీరాము అనే రాజుకు ఉత్తరం రాశాడు దావీదు హీరాము ఇద్దరు మంచి స్నేహితులు రాజులు సులోమాను ఉత్తరం రాశాడు తన తండ్రి స్నేహితుడికి ఉత్తరం రాశాడు లెబానోన్లో పరిపాలిస్తున్నటువంటి హీరాముకు ఉత్తరం రాశాడు మేము దేవిని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాం దానికి మాకు దేవదారు వృక్షాలు కావాలి దేవదారు కలప కావాలి కాబట్టి దయచేసి వాటిని మాకు దయచేసి ఇప్పించగలరు అని చెప్పి సొలోమాను తన తండ్రి స్నేహితుడైనటువంటి హేరాముకి ఉత్తరం రాసినప్పుడు హేరాము దావిదితో చాలా మంచి స్నేహం కదా తన కుమారుడు రాసినటువంటి ఉత్తరానికి ముగ్ధుడై నీకెందుకు నేనే దేవదారు వృక్షాలను కొట్టిస్తాను ఆ పని నేనే సిద్ధం చేస్తాను ఆ వృక్షాలన్నింటినీ కూడా సముద్రం వరకు నేను తీసుకువచ్చి వాడల మీద ఎక్కించి పంపిస్తాను మీరు తీసుకువెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీరు తీసుకువెళ్ళి మందిరం కట్టుకోండి అని చెప్పాడు సులోమోను అడిగిన దానికి హీరాము సముఖత చూపాడు దేవునికి స్తోత్రం హలేలోయా మనము కూడా సేవకుని మాటకు విధేత చూపాలి సేవకు ఏదన్నా చెప్పడు ఇది లోటు ఉంది ఇది కట్టుకోవాలి ఇది చేసుకోవాలి అన్నారనుకోండి హీరాము వల్లే మన వెనక ఉండి సేవకునికి ఏం చేయాలో తెలుసా ప్రోత్సాహం ఇవ్వాలి అమ్మ మనం మందిరం కట్టుకుందాం మనకు మందిరం లేదు అని చెప్పారనుకోండి దానికి తగిన ఆలోచన సంఘం చేయాలి మనకంటే అవకాశం లేదులేండి సేవకులు మనకు మంచి మందిరాన్ని నిర్మించి ఇచ్చారు అందులో మనం ఆరాధన చేసుకుంటే చాలు దేవునికి స్తోత్రం హలేలోయా సేవకుడు ఏదన్నా ఒక విషయాన్ని చెప్తే దానిని పాజిటివ్గా తీసుకొని దానిని ప్రోత్సహించే వారిగా మనం ఉండాలి ఏదన్నా ఒక లోటు సంఘానికి ఉంది అని చెప్పినప్పుడు ఆ సంఘపు లోటును తీర్చడానికి మనవంతు కృషి చేయాలి వాళ్ళు చాలామంది ఉన్నారులే వాళ్ళు చేస్తారు ఏళ్ళు చేస్తారు అనుకోవద్దు నీవు ఒక పాత్రగా ఉపయోగపడాలి దేవుని కోసం ఒక పాత్రగా ఒక పనిముట్టుగా నీవు ఉపయోగించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క ద్రాక్ష చెట్లు సారీ ఈ యొక్క లెబనోన్లో ఉన్నటువంటి ఈ యొక్క దేవదారు వృక్షాలు సీదార్ ట్రీ అని పిలుస్తాము దేవదారు వృక్షాలు ఔనత్యము చాలా గొప్పది ఆ ప్రాంతాలకు ఆ యొక్క లెబనోన్ ఫ్లాగ్ కూడా మనం చూస్తే జెండా వాళ్ళ యొక్క జాతీయ జెండా మనం చూసామనుకోండి జాతీయ జెండాలో వారు పెట్టుకున్నది ఏంటో తెలుసా వృక్షం దేవునికి స్తోత్రం ఫ్లాగ్ వేసావా లెబానోను వృక్షాన్ని పెట్టుకున్నారు మీకు తెలుసా మన భారతదేశ జెండా మన భారతదేశ జాతీయ జెండా తెలుసా మీకు రేపు జనవరి ఇరవై ఆరున కానీ లేకపోతే ఆగస్ట్ పదిహేనవ తారీఖున కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర స్కూళ్ళ దగ్గర ఆ జెండాను ఎగరవేస్తాం జాతీయ జెండాను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది దేవునికి స్తోత్రం అది చూసారా అది వాళ్ళ జెండా మధ్యలో ఉన్నది ఏంటో తెలుసా దేవదారు వృక్షం సింబల్ మనకేముంటుంది మన మూడు రంగుల జెండాలో మధ్యలో ఏముంటుంది చక్రం ఉంటుందా ఏం చక్రం దాన్ని ధర్మచక్రం అంటారు మీకు తెలుసా ధర్మచక్రం అందులో ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి ఏమి సూచిస్తూ ఉంది అది మన భారతదేశానికి ధర్మాన్ని సూచిస్తూ ఉంది పౌరులందరూ కూడా భారతదేశంలో పుట్టిన పౌరసత్వం కలిగిన వారందరూ కూడా ధర్మాన్ని ధర్మాన్ని ప్రకారంగా జీవించాలి అని ఇరవై నాలుగు సూక్తులతో కూడినటువంటి ధర్మ చక్రాన్ని మధ్యలో పెట్టారు దేవునికి స్తోత్రం పాటించాలి మనందరం కూడా ధర్మాన్ని పాటించాలి అన్యాయంగా కాకుండా దానిని అగ్రవిస్తున్న మనందరం కూడా ధర్మాన్ని పాటించాలని మన యొక్క ఎవరు నిర్మించారో తెలుసా అది జాతీయ జెండాను జాతీయ జెండాను ఎవరు రూపకల్పన చేశారు ఎవరు చేశారు ఎవరు మాకు పాఠాలు చెప్తున్నారా లేకపోతే స్కూలే ఇది ఏంటని తెలుసుకోవాలి మన దేశం గురించి దేవునికి స్తోత్రం హలేలోయ ఎంతసేపు తినడం సంపాదించడం కూడబెట్టడం ఏ కాదు ఏమండి అవునా తెలుసుకోవాలి కదా మన భారతదేశ ఔనత్యాన్ని మనం తెలుసుకోవాలి భారతదేశ గొప్పతనాన్ని మనం తీసు తెలుసుకోవాలి పెంగళి ఎవరు చెప్పట్ సరే ఇంకెందుకులే కానీ అది వారు ఫ్లాగ్లో పెట్టుకున్నారంటే ఆ దేశానికి ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే వాక్యాలకి వెళ్ళిపోతున్నాను మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఔనత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షము అని రాయబడి ఉంది దేవదారు వృక్షానికి ఉన్నటువంటి ఔనత్యం ఏంటి అది మామూలు వృక్షాల వలె కాదది చాలా ఎత్తు చాలా ఎత్తు ఎనిమిది వందల అడుగుల వరకు కూడా అది ఎదిగి టాప్ మోస్ట్లో వెయ్యి అడుగుల వరకు కూడా ఎదుగుతుందండి అంత బలమైన చెట్టు ఇప్పుడు అంత బలమైన చెట్టు నిలబడాలి అంటే గనక దాని వేర్లు కూడా అంత బలంగా ఉండాలి అంత లోపలికి చొచ్చుకుని పోవాలి అవును చొచ్చుకుని పోతాయి పైగా అది కొండ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రా ఉండేటువంటి చెట్టు అది ఆ చెట్టుకి చాలా లక్షణాలు చాలా పెద్ద కాండ ఉంటుంది సుమారు పన్నెండు మీటర్లు దానికి ఉంటుంది అంత విశాలం కలిగినటువంటి చెట్టును గురించి ఈ రోజున ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఈ చెట్టు దేవుడు నాటిన చెట్టు అని రాయబడి ఉంది ప్రభు నాటినటువంటి చెట్టు ఇది దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో క్లియర్గా రాయబడి ఉంది ఆ చెట్టుని గురించి నూట నాలుగవ కీర్తన పదహారవచనము వచనము యహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లబాను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి దేవదారు వృక్షాన్ని ఎవరు నాటారు అంటే దేవుడే నాటాడట అవును అవి అంతటా అవి పెరగలేదు వాటంతటా అవి పుట్టలేదు వాటంతటా అవి సహజంగా ఏర్పడలేదు ఎవరు నాటారు తెలుసా వాటిని దేవాతి దేవు ఈ రోజున దేవదారు వృక్షముతో పాల్చబడింది మన జీవితం ఒక చెట్టుతో పోల్చబడింది మన జీవితం నీ జీవితం ఒక చెట్టుతో పోల్చబడింది అదే దేవదారు చెట్టుతో పోల్చబడింది దేవదారు చెట్టుని దేవుడే తన స్వహస్థాలతో నాటాడట లెబనూను ప్రాంతంలో ఇంటికాడ తుమ్మ చెట్లు ఉంటాయి రకరకాల చెట్లు ఉంటాయి వాటిని ఎవరు నాటారు ఎవరు నాటారంటే తెలీదు వాటికి అంతట అవే మొలిచాయి వాటి అవే మొలిచాయి కానీ లెబానోను ప్రాంతంలో ఉన్నటువంటి దేవదారు వృక్షాన్ని ఎవరు నాటారు తెలుసా ఖచ్చితంగా దేవుడే నాటాడు దేవునికి స్తోత్రం ఇక్కడ రాస్తున్న మాట ఏంటో తెలుసా యహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి నిన్ను నన్ను కూడా నాటింది ఎవరో తెలుసా దేవుడే నీవు పుట్టడానికి గల కారణం దేవుడే అవును దేవుడు లేకుండా ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు నా జీవితం నా జీవితం ప్రత్యేకం లేకపోతే నా అంతటి నా ఇష్టం అనుకుంటారు చాలా మనిషి నీ అంతటి నీవు ఈ భూమి మీద పుట్టలేదు దేవుని అనుగ్రహం వలనే ఈ భూమి మీద పుట్టావు మనము పిండముగా ఏర్పడక ముందే దేవుని కన్నులు మనలను చూశాయి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు ఇరిమియా ఇరిమియా భక్తుడితో మొదటి అధ్యాయము ఐదవ వచనంలో రాస్తాడు ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ఇరిమియా భక్తుడికి ప్రభు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా ఏమన్నాడు మొదటి ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగు వచ్చినం యహోవో వాకు నాకు ప్రత్యక్షమైలాగూ సెలవిచ్చను గర్భములో నేను నేను నిన్ను రూపెంపక మునుపే నిన్ను తిని నీవు గర్భం నుండి పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఇక్కడ ఇరుమియాను దేవుడు ఎక్కడ ఎన్నుకున్నాడు తెలుసా వచ్చాక పుట్టాక జ్ఞానవంతుడయ్యాక చదువుకున్నాక ఓహో ఈడు మనకు ఉపయోగపడతాడు అనుకోడట ప్రభు దేవుని నమ్ముకొని దేవుని బిడగా జీవించాలని దేవుడు నిన్ను గర్భంలో ఉండగానే నిర్ణయం చేసుకున్నాడు నీవు జీవించే దినాలలో ఒక్క దినమైన గడవక ముందే నీ యొక్క పరిస్థితి అంత దేవుడు తన గ్రంథంలో లెక్కించి ఉంచాడు గర్భంలో నేను నిన్ను రూపించి తిని నీవు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో చూసారా నీ పట్ల నా పట్ల మన జీవితాంతం దేవుని కోసం జీవించాలని దేవుడు తన ప్రణాళికలు రాసి ఉంచాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క వాక్ వింటున్న నీవు నేను కూడా మనలను దేవుడు గర్భంలో ఉండగానే ఎన్నుకున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఒకవేళ మనం పెద్దోళ్ళ యొక్క దేవుని నమ్ముకోవచ్చు ముసలోళ్ళ యొక్క దేవుని నమ్ముకోవచ్చు కొంతమంది యవన కాలంలో ఉండగా దేవుని నమ్ముకోవచ్చు ఎప్పుడు నమ్ముకుంటేనే దేవుడు మాత్రం నిన్ను మాత్రం గర్భంలో ఉండగానే నిర్మించుకున్నాడు ఒక సమయానికి ఆయన నిన్ను ఆయన సన్నిధానికి రప్పించుకున్నాడు ఇంకా ప్రతి ఒక్కరిని కూడా తగిన సమయానికి ఆయన రప్పించుకుని ఆయన నాటిన చెట్టు వల్లే ఆయన ఏం చేస్తాడు తెలుసా అతన్ని పెంపొందిస్తాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ యొక్క దేవదారు వృక్షాన్ని దేవుడే నాటాడు అవును మనలందరినీ దేవుడే నాటాడు తృప్తి పొందుచున్నాయి అని రాస్తున్నాడు మనలందరినీ కూడా దేవుడు తృప్తిపరుస్తున్నాడు తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలను కడిగి ఈ లోకంలో మనల్ని తృప్తి పరుస్తున్నాడు అన్ని విషయాల్లో మనకు తృప్తిని అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధులుగా మార్చాడు ఆయన రక్తము మనలను ప్రతి పాపం నుండి విడుదల చేసి మనలను పవిత్రులుగా చేసింది కాబట్టి ప్రభునందు ప్రియులరా ఎహోవ నాటినటువంటి వృక్షాలుగా ఈ మనలను అర్థం చేసుకోవాలి లెబనోను ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వృక్షాలు లెబనోను ప్రాంతానికే ఆధారం జీవనాడి లాంటిది ప్రాణాధారం ఆ ప్రాంతానికి ఆర్థికంగా ఎంతో లాభాన్ని ఇస్తుంది ఒక చెట్టే కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖరీదు అంత ఖరీదు అందుకనే లెబానోను ప్రాంతం అత్యధికంగా డెవలప్మెంట్ అయింది అత్యధికంగా ప్రతి ఇల్లు ధనవంతులు ఇల్లే ఎందుకని తెలుసా చెట్లున్నాయి ఉన్నాయి దేవుడు వారికి చెట్లు కలుగు చేశాడు చెట్టు కాదు కొమ్మలు అమ్ముకున్నా సరే వాళ్ళు ధనవంతులు అయిపోయారు అంట ఆ రోజుల్లో కాబట్టి దేవుడు ఎంత నా దేవుడు నాటిన చెట్టు చూసారా ఎంత లాభమో దేవుడు నాటిన చెట్టు మరొక మాట చూద్దాం కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కూడా చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో పర్వతములారా పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగలారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూ జంతువులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న సమస్త అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహో అను ఇక్కడ రాస్తున్న మాట ఏంటి తెలుసా వృక్షాలు దేవునిని స్థుతిస్తూ ఉన్నాయి ఈ మాటని బట్టి మనకు అర్థమయ్యేది అదే సమస్తమైన దేవదారు వృక్షాలు దేవునిని స్థుతిస్తా ఉన్నాయి అవును ఆ చెట్లు నాటినటువంటి సృష్టికర్త ఎవరు వాటికి తెలుసు వాటిని నాటినటువంటి దేవుడు వాటికి తెలుసు మనము ఒక చెట్టు వలె పోల్చుకుంటే మనము దేవుణ్ణి స్థుతించగలుగుతున్నామా సర్వ సృష్టి దేవుని మహింపరుస్తుంది బైబిల్ గ్రంథం చెప్తుంది పంతొమ్మిదవ కీర్తనలో ఆకాశములు దేవిని మహింపరుచుచున్నవి ఆకాశములు దేవునిని మహింపరుస్తున్నాయి పంతొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన చదివితే మీకు అక్కడ రాస్తాడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తున్నది పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేయిచున్నవి రాత్రికి రాత్రి అవి జ్ఞానమును తెలుపుచున్నవి సర్వ సృష్టి ఏం చేస్తుంది తెలుసా దేవునిని మహిమ పరుస్తుంది అవును వృక్షాలకు తెలుసు పక్షులకు తెలుసు లేకపోతే భూమి మీద ఉన్న సర్వ జీవులకు తెలుసు అవన్నీ ఎవరి కృప కోసం ఎదురు చూస్తున్నాయి తెలుసా దేవిని కృప కోసం సం సంఘ సంస్కరణ కర్త మార్టిన్ లోదర్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు ఏంటో తెలుసా మీరు సరిగ్గా చూడగలిగితే సరిగ్గా చూడగలిగితే ప్రతి ఆకు మీద చెట్టుకున్న ప్రతి ఆకు మీద దేవుని సంతకం ఉంటుంది అన్నాడట ఏటట మీరు సరిగ్గా చూస్తే చెట్టుకున్నటువంటి ఆకుల్లో ప్రతి ఆకు మీద ఎవరి సంతకం ఉంది దేవుని సంతకం ఉంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా చెట్టుకున్న ప్రతి ఆకు కూడా ఎవరు కలుగు చేశారు దేవుడే కలుగు చేశాడు దేవునికి స్తోత్రం హలే చెట్టు దేవుడు కలుగు చేశాడు ఆ చెట్టు ఎవరి కోసం చూస్తుందో తెలుసా దేవిని స్థుతిస్తుంది నీవు స్థుతిస్తున్నావా ఉదయానికి ఉదయం స్థుతిస్తున్నావా రాత్రికి రాత్రి స్థుతించగలుగుతున్నావా పగటికి పగలు నువ్వు బోధ చేయగలుగుతున్నావా రాత్రికి రాత్రి దేవిని మహిమ దేవునికి మహిమను తేగలుగుతున్నావా లేదు వాటికి తెలుసు సర్వ సృష్టికర్త దేవుని దేవుని కుమారుడని పక్షులు పక్షులు ఉదయాన్నే లేచుతాయి పక్షులు తొమ్మిది గంటలు వేసే పక్షులను చూసారా మీరు ఏమండి పక్షులు ఎన్ని గంటలు వేస్తే తెలుసా తెల్లవారుజాములు లేచి దేవునికి మరుపెట్టుకుంటాయి ప్రవ్వా ఈరోజు మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచి అవి అరుస్తాయి అవి అడుగుతాయి ప్రార్థన చేస్తాయి జంతువులు కూడా ఉదయాన్నే లేస్తాయి మీరు ఎప్పుడన్నా చూడండి మన ఇంట్లో పెం పెంచుకునేటువంటి ఏ పెంపుడు జంతువులైనా సరే మనకన్నా ముందు లేకు మనిషికన్నా ముందు లేదు మనిషే లేటుగా లేకుతాడు వాటికన్నా మనిషి ఎప్పుడన్నా ముందు లేకుతాడని చూడండి మీ ఒకవేళ కుక్కను అనుకో మీరు లేచినప్పటికే లెగ్స్ ఉంటుంది అది మీరు లేచినప్పటికే లెగ్స్ ఉంటుంది అది లేకపోతే మీరేం పెంచుకున్నప్పటికీ మీరు లేచినప్పటికే లెగ్స్ ఉంటాయి అవి వాటికి తెలుసు తెల్లవారుజామున మనం లేవాలి దేవునికి ప్రార్థన చేసుకోవాలని దేవునికి స్తోత్రం దేవుని స్థుతించాలి మనందరం కూడా కాబట్టి ప్రభునందు ప్రియులరా ఆకాశములు దేవుని మహింపరుస్తున్నాయి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియులరా నక్షత్రాలు సూర్యమండ్రి ఇవన్నీ ఎలా వచ్చాయి దేవుడే కలుగు చేశాడు కాబట్టి ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క వాకి వింటున్న మనందరము కూడా సమస్తమైన దేవదారు వృక్షములారా యెహోవాను మీరు స్థుతించండి నేలను ప్రాకుచీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నదుపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతి కాబట్టి యహోవాను స్థుతిద్దాం మనందరం ప్రభుని గణపరిద్దాం నీ నోటి ద్వారా ప్రభుకి మహిమను తీసుకొద్దాం కాబట్టి మనందరము కూడా ప్రభుని మహిమ పరిచేవారిగా మనందరం ఉండాలని మరొకసారి ఈ మాట నేను తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం హలే హలేలోయా మరొక మాట చూద్దాం గీతములు గ్రంథము నాలుగవ అధ్యాయము పరమగీతముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ అవచనాన్ని చదువుతూ ఉన్నాను ప్రాణేశ్వరి నీ పెదవులు తేనె లేలుకుచున్నటువంటి ఉన్నవి ఉన్నవి నీ జిహ క్రింద మధుర క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది దేవునికి స్తోత్రం ఇక్కడ సులోమోను భక్తుడు వర్ణిస్తున్నాడు నీ వస్త్రములు సువాసన కలిగినటువంటి లెబనూను సువాసన కలిగి ఉన్నాయి అవును లెబనూను ప్రాంతమంతా ఒక మంచి సువాసన కలిగింది ఎందుకని తెలుసు అక్కడ దేవదారు వృక్షం దేవదారు వృక్షాల నుంచి వచ్చే సువాసన ఎంతో మంచిది నిజమే చాలామంది టూరిస్ట్ టూరిస్ట్ ప్రాంతం అది చాలామంది పర్యాటకులు లెబనోను ప్రాంతం వెళ్ళి అక్కడ గడిపిస్తారు చాలామందికి బాగా డబ్బున్నవారు ధనికులు వీళ్ళందరు ఎక్కడికి వెళ్తారు తెలుసా లెబనోను ప్రాంతం వెళ్ళి కొంతకాలం ఉండొస్తారు ఎందుకని తెలుసా అక్కడ నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి ఆ చెట్లు ఇచ్చేటువంటి సువాసన ఉన్నటువంటి బలహీనతలకు అనారోగ్యాలన్నిటికీ మందు చాలామంది డాక్టర్లు కూడా ఈ యొక్క లెబనోను ప్రాంతాన్ని ప్రిఫర్ చేస్తారు పెద్ద పెద్ద ధనికులకి లేకపోతే రాజకీయవేత్తలకి చెప్తారు మీరు ఒక్కసారి లెబనోను ప్రాంతం వెళ్ళిరండి కొంతకాలం ఉండిరండి అంటారు ఎందుకని తెలుసా వారుకున్న గుండు జబ్బులకి వారికి ఉన్నటువంటి ఆ బలహీనతలకి కృంగిపాట్లకి మీరు లెబానోను ప్రాంతం వెళ్ళిరండి అంటారు ఎందుకని తెలుసా అక్కడ మంచి సువాసన మంచి స్వచ్ఛమైన గాలి లెబానోను చెట్లు స్వచ్ఛమైన గాలి ఇస్తాయి దేవునికి స్తోత్రం హలేలోయ దేవుడు వారికి పని అప్పగించాడు దేవుడు నాటిన చెట్లు కాబట్టి దేవుడు వాటికి పని అప్పగించాడు అవేమి పని ఆపవు మనమైతే ఆపేస్తాం దేవుడు మనకిచ్చిన పని ఖాళీ ఉంటే చేస్తాం లేకపోతే చెయ్యం దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనం చేయాలి చెట్లు ఏమన్నా ఎప్పుడన్నా స్ట్రైక్ చేయడం చూసారా మీరు ఏమండి స్ట్రైక్ ఎవరు చేస్తారు దన్నాలు ఎవరు చేస్తాం మనుషులు చేస్తాం ఇంట్లో ఏదన్నా పొందుకోకపోతే భోజనం మానేసి దన్నా చేస్తాం లేక భర్త ఇవ్వకపోయినా లేకపోతే తండ్రి ఇవ్వకపోయినా పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వకపోతే భోజనం మానేసి ఏం చేస్తారు స్ట్రైక్ చేస్తారు నువ్వు కొనే వరకు నేను తిన్నావు నువ్వు ఇచ్చే వరకు కూడా నేను తిన్నావు వాడికి బండి కావాలనో లేకపోతే బట్టలు కావాలనో స్ట్రైక్ చేస్తాడు అవి ఇచ్చే వరకు నేను తిన్నాను అంటాడు చెట్లు కానీ ఎప్పుడన్నా స్ట్రైక్ చేయడం చూసారా చెప్పండి ఎప్పుడన్నా గాలి ఇవ్వకుండా ఆపేసాయా ఇస్తాయి దేవునికి స్తోత్రం వాటి పని అదే మనుషులకి కావాల్సిన ప్రాణవాయువు మీరు ఇవ్వండి మీ పని ఖచ్చితంగా చేయండి అంటే రాత్రికి రాత్రి పగలకు పగలు మనకు కావలసినటువంటి ఆక్సిజన్ అంతా ఇస్తూ ఉన్నాయి అవి పని చేస్తూ ఉన్నాయి కానీ మనమే మనం మాత్రం దేవుని పని మాత్రం మనం చెయ్యి కాబట్టి ప్రభునందు ప్రియులారా సరి చేసుకుందాం దేవుడు వృక్షాలకన్నా పక్షుల కన్నా శ్రేష్టమైన వారిగా మనల్ని చేశాడు వాటికి లేని జీవితం దేవుడు మనకి ఇచ్చాడు వాటికి లేని ఔన్నత్యం దేవుడు మనకిచ్చాడు వాటికి లేని గొప్పతనం దేవుడు మనకిచ్చాడు వాటికి లేని జ్ఞానం దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఏ రీతిగా దేవుని కోసం వాడబడగలుగుతున్నాం స్వార్థం నిస్ లేకపోతే అంత లోక సంబంధమే కడవరి కాలంలో మనుషులు స్వార్థ ప్రియులుగా మారిపోతారట తనకు తానే తిమోతికి రాసిన పత్రికలు రాస్తాడు కదా తిమోతికి రాసిన పత్రికలు రెండవ అధ్యాయము మూడవ మూడవ అధ్యాయ మొదటి వచనంలో అంచ మందు జరిగేటటువంటి సంఘటనలు ఏమని రాశాడు మనుషులు స్వార్థ ప్రియులను బెంకములాడు వారును మూడవ అధ్యాయ తిమ్మతికి రాసే రెండో పద్ధతిగా మూడవ అధ్యాయము మొదటి నుంచి ఆ అపాయకరమైన దినాలు వచ్చిన నేరుగుము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు కింద మారిపోతారు మనుషులకి ఆరోగ్యం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా స్వార్థం స్వార్థం తనకు తానే తనకు తానే సంపాదించుకోవడం తనకు తానే చేసుకునేవాడు స్వార్థపరుడు తన కోసం తానే కాకుండా ఇతరుల కోసము ఇతరుల కోసము శ్రమపడి కష్టపడి ఆలోచన చేసేవాడు నిస్వార్థపరుడు దేవునికి స్తోత్రం హలేలోయా మనకు మన కోసం మనమే కాదు ఇతరుల కోసం మనం ఏం చేయాలి తెలుసా శ్రమపడాలి ఏసుక్రీస్తు వారు చెప్పారు నన్ను వెంబడింప గోరువాడు తను తాను తగ్గించుకొని నా శిలువను ఎత్తుకొని వెంబడించాలి ప్రతి మనిషి తన కోసమే కాకుండా ఇదిగో నా కోసం కూడా శ్రమపడాలి నా సిలువను కూడా ఎత్తుకోవాలి తన భారమే కాకుండా నా భారాన్ని కూడా మోయాలి అని ప్రభు చెప్పారు ఇది నిస్వార్థమైన జీవితం కొరిందలు రాసిన మొదటి పత్రికలో ఇంకొక మాట కూడా అంటాడు ఒకసారి మాట కూడా చదవని కొరిందలు రాసిన మధురి పత్రిక పదవాధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఎవడును తన కొరకే కాదు దొరికిందా రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాణి మేలు వాణి కొరకు మేలు చేయా ఎవరు చేస్తారు చెప్పండి ఎదుటి వాని కోసం ఎవరైనా చేస్తారా ఎవరు చేయరు తన కొరకే కాదు ఎదుటివాని మేలు కొరకు మీరు చేయాలి అంటున్నాడు ఎదుటివాని వాని మేలుకొర చేయగలవా నీ చేతిలో పని ఉంటుంది చాలామంది చేతుల్లో పని ఉంటుంది చాలామంది చేతుల్లో అధికారం ఉంటుంది ఒక మాట చెప్తే మేలు జరుగుతుంది కానీ ఆ అధికారి ఏం చేయడో తెలుసా ఆ మాట చెప్పడం చాలామంది చేతుల్లో వైద్యం ఉంటుంది ఆ ఒక బెళ్ళిస్తే వాళ్ళు బాగుపడతారు కానీ అతడు ఆ బెల్ల ఇవ్వడు ఇవ్వగలడు చాలామంది చేతుల్లో మేలు చేయడానికి సరిపడిన అన్ని వస్తువులు కలిగి ఉంటారు కానీ ఒకటి చేయరు ధనవంతులు అయ్యే కొద్ది పిసినారితనం ఎక్కువైపోతుంది ఈ లోకల్లో కొంచెం ఉన్నత స్థితికి వచ్చే కొద్ది పిసినారితనం ఎక్కువైపోతుంది ప్రతి రూపాయి ప్రతి రూపాయి ఆచితూచి ఆచితూచి చూస్తూ ఉంటాం ఇంతకీ లేనివాడే బాగా ఖర్చు పెట్టుకుంటాడు లేనివాడే ఓన్లీ ఉన్నంతలో తృప్తిగా అనుకుంటాడు కానీ ధనవంతులు అయ్యే కొద్ది ఏమవుతుందో తెలుసా పిసినారితనం వచ్చేసి డబ్బులే ఖర్చు అయిపోతుంది ప్రేమ ఎక్కువైపోయి డబ్బు మీద ధనం మీద ఖర్చు ఖర్చు చేయడు అలా దాసేస్తాడు దాసినంత మాత్రాన మన వెనకాల ఏమీ రాదు అది ఎవరొకరు పాలైపోతుంది దేవునికి స్తోత్రం ఎవడనో తన కొరకే కాదు కానీ ఎదుటి వాని మేలు కొరకు ఏం చేయాలట మేలు చేయ చూసుకోవాలి మేలు చేయడం నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వాణినికి చేయకుండా వేణు తీయకుము అన్నాడు మేలు చేయడం నీకు చేత సాక్ష్యం చెప్పడం నీకు చేతనైంది ప్రార్థన చేయడం నీకు చేతనైంది బోధించడం నీకు చేతనైంది వాక్యం చెప్పడం నీకు చేతనైంది దేవునిలో పరిచర్ చేయడం నీకు చేతనైంది ఒకరికి మాదిరికరంగా ఉండడం నీకు చేతనైంది నువ్వు చేయట్లేదు నీ సాక్షి అని చెప్పి అన్నాలైంది ఎవరికన్నా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నీ సాక్ష్యాన్ని చెప్పవా పలానా సమయాల్లో దేవుడు నన్ను కాపాడాడు అన్న ముక్క చెప్పవా పలానా సమయంలో నా కుటుంబాన్ని నా బిడ్డలను కాపాడాడు అన్న మాట చెప్పవా పలానా సమయంలో క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు మా ప్రాణాలను కాపాడాడు అన్నటువంటి విషయాన్ని ఎంతమందికి చెప్పగలిగావు మేలు చేయడానికి చేతనైంది కానీ నువ్వు చెప్పలేదు ఎవరికి దేవదారు వృక్షాలు మేలు చేయడం నేర్పించాడు దేవుడు మీరు సువాసననివ్వండి స్వచ్ఛమైన గాలినివ్వండి అన్నాడు అవి ఆపట్లేదట సువాసన సువాసన దేశమంతా కూడా కమ్మేసింది సువాసన ఎంతో ప్రయాసపడుతున్నాయి సువాసన ఇవ్వడానికి అవి అవును మనము కూడా సువాసన ఇచ్చే దేవదారు వృక్షంగా ఉండాలి నీవు సువాసన ఇవ్వగలుగుతున్నావా నీ మాట మరొకరి సువాసనగా ఉంటుందా నీ చూపులు నీ ఆలోచనలు సువాసనగా ఉంటున్నాయా లేదా చేదరించుకుంటున్నారా వాళ్ళతో మాట్లాడడమే తప్పు అన్నట్టుంటున్నారా అతనితో మాట్లాడడమే పలకరించడమే పొరపాటు అంటున్నారా నీ మాట అంత ఘోరంగా ఉంటుందా నీవు సువాసన కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు సువాసన సువాసన రావాలి అంటే నలగొట్టబడాలి పువ్వులు ఉన్నాయి పువ్వులు నలిపితేనే సువాసన వస్తుంది పువ్వులను నలిపితేనే అందులోంచి మకరందం లేకపోతే ఆ సువాసన కలిగినటువంటి పరిస్థితి బయటకు వస్తుంది పువ్వు పువ్వుగా ఉంటే సువాసన రాదు పువ్వు నలపండి సువాసన వస్తుంది నీవు కూడా నలుగు కొట్టబడాలి నలుగు కొట్టబడితేనే నీవు సువాసన వెదజల్లగలవు దేవునికి స్తోత్రం మనం బిర్యానీ వండినప్పుడు మసాలాలు వేస్తాం మసాలాలు ఏం చేస్తాం తెలుసా రూట్లో వేసి ఏం చేస్తాం దంచుతాం దంచినప్పుడు ఏం వస్తుంది వస్తుందా రాదా బిర్యానీ స్మెల్ అప్పుడు వస్తుంది అప్పుడు వరకు రాదు నువ్వు ఉన్నాయి ఉన్నట్టే హెత్తే రాదు దాన్ని ఏం చేయలేదు తెలుసా నలగొట్టాలి మనం మిక్సీలో వేస్తాం మొత్తం డైరెక్ట్ వేస్తాం మామూలుగా దంచుతూ ఉంటే ఆ శ్వాసను మనకు తెలుస్తుంది నలుగ కొట్టబడుతున్నావా దేవుని కోసం శ్రమ పట్టగలు శ్రమ పడగలుగుతున్నావా ఏ విధమైన శ్రమ పడగలగవు గడిచిన సంవత్సరంలో నేను ఎంత పని చేశాను అని చెప్పగలవా ఎంత శ్రమ పడ్డాను ఎంత ప్రయాసపడ్డాను దేవుని సువార్థ భారంలో అని చెప్పగలిగావా సువాసన వేద జొల్లాలు అంటే గనక మనం శ్రమ పడాలి కష్టపడాలి స్త్రీ ఉదయమే లేచి శ్రమ పడుతుందట సాముద్రిగా అందులో ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన రాశాడు దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ అట ఉదయమే లేచి తన ఇంటి వారి కోసం భోజనమును సిద్ధపరుస్తుంది అని రాయబడి ఉంది సామితలు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను వచనం లేదా తప్పు చెప్పనా అయ్యో సామిత గ్రంథము ఆఖరి అధ్యాయము చెప్పాను కదా పదిహేనవచనం ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును వచనం ఆమె నడుకట్టి చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పని పనిచేయును పంతొమ్మిదవ ఇరవై వచనం దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతిని చాపును ఇరవై రెండవ వచనం ఆమె పరుపులను సిద్ధపరచుకును ఆమె బట్టలు సన్నని నార వస్త నార బట్టలు రక్తవర్ణ వస్త్రాలు ఎవరు తెలుసా ఈమె దేవుని అందు భయము భక్తి కలిగిన గుణవతి అయిన భార్య దేవునికి స్తోత్రం హలేలోయా తన ఇంటి వారి కోసం ప్రయాస పడుతుందట తెల్లవారుజామున లేచి భోజనాన్ని సిద్ధపరుస్తుందట తెల్లవారుజామున లేవటం అంటే మెలకువగా ఉండడం అని అర్థం దేవుని సన్నిధులు మీరు ఎలాగ పని చేయగలుగుతున్నారు కష్టపడగలుగుతున్నారు మీ చేతులు దేవుని కోసం ఉపయోగించగలుగుతున్నారా సువాసనిస్తూ ఉన్నాయి ఈ దేవదారు వృక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసా సువాసన ఇస్తూ ఉన్నాయి మీ వస్త్రాలు సువాసన ఇస్తూ ఉన్నాయా మీ రక్షణ వస్త్రము ఏమైంది మీ రక్షణ వస్త్రం మురికట్టుకుపోయిందేమో మీ రక్షణ వస్త్రానికి మరకలు పోనీయేమో మీ రక్షణ వస్త్రము తెల్లగా లేదేమో ఒకసారి చూసుకోండి దేవుడు మీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని దేవుని యొక్క రక్తము ద్వారా మళ్ళీ ఉదుకుని దేవుని యొక్క వాక్యము ద్వారా ఉదుకుకొని రక్షణ వస్త్రాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం దేవునికి స్తోత్రం హలే లోయా కాబట్టి దేవదారు వృక్షాల గురించి రాశాడు మనందరికి తెలిసిన మాట చివరిగా తొంభైవ తొంభై రెండవ కీర్తన గ్రంథము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం తొంభై రెండవ కీర్తన గ్రంథము నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్తిలు నీతి మంతులు ఎలా ఉంటారు తెలుసా లెబానోను ప్రాంతములో ఉన్నటువంటి దేవదారు వృక్షాలను దేవుడు పోలుస్తున్నాడు దేవునిగా జీవిస్తున్న నీవు నేను కూడా లెబానోను అంటే సారవంతమైన భూమి దేవుని యొక్క సన్నిధిలో నీవెలా ఉండాలో తెలుసా దేవదారు వృక్షం వలె ఎదగాలి ఎదుగుతున్నావా ఎత్తుకు ఎదుగు గలుగుతున్నావా ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదుగలుగుతున్నావా ఔన్నత్యము కలిగి అత్యయించేటువంటి దేవదారు వృక్షము వలె మనం ఉందాం అది అత్యయిస్తూ ఉంది దేవదారు వృక్షం దాని ఎత్తు కానీ దాని సువాసన కానీ దాని యొక్క టీవీ కానీ ఔనత్యం కలిగి ఉంది అత్యయిస్తుంది దేవుని బట్లుగా జీవిస్తున్న నీవు నేను కూడా లోకాన్ని బట్టి అత్యయిస్తున్నావా బైబిల్ కింద చెప్తుంది కొందరు ర రథములను బట్టి అతిశయిస్తారు కొందరు గుర్రాలను బట్టి అత్యయిస్తారు కొందరు ధనం బట్టి అత్యశయిస్తారు కానీ మనమైతే దేవుడని యహోవాను ఎరిగి ఉన్నామనేటువంటి వార్తను తెలుసుకుని ఆయన నామాన్ని జీవించడం బట్టి మనం అత్యయించాలి దేనికోసం అత్యయించాలి తెలుసా ధనాన్ని బట్టి కాదు లేకపోతే డబ్బుని బట్టి కాదు ఉద్యోగాన్ని బట్టి కాదు నీకున్నటువంటి స్థితిని బట్టి కాదు కానీ దేవుని ఎరిగి ఉన్నావు అనేటువంటి విధానాన్ని బట్టి నువ్వేంజలు అతిశయించాలని రాస్తుంది కాబట్టి ప్రభు నందు ప్రియులారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటి తెలుసా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు ఆ వృక్షముతో పాల్చబడిన నిన్ను దేవుడు నాటాడు దేవదారు వృక్షము ఏ విధంగా అయితే సువాసన ఇస్తుందో నీవు కూడా సువాసన ఇచ్చే జీవితాన్ని కలిగి ఉండి అది ఎత్తుకి ఎలాగైతే ఎదుగుతుందో దేవునిలో ఎత్తైన స్థలానికి నువ్వు ఎదుగు ఉన్నతమైన స్థానంలో నీవు జీవించు అది ఎలాగైతే దేవుని స్థుతిస్తుందో నీవు కూడా పగటికి పగలు రాత్రికి రాగి దేవుని స్థుతించు దేవుని మందిరానికి అది ఎలాగైతే దూలాలుగా వాడబడిందో మూల స్తంభాలుగా వాడబడిందో పరిశుద్ధ దేవాలయానికి అది ఏది ఏ రీతిగా అయితే తన పాత్రను పోషించిందో దేవుని మందిరం కట్టబడడానికి అనేక మంది జీవితాల్లో దేవుని తెలుసుకోవడానికి అనేక మంది హృదయాల్లో దేవునికి మందిరంగా ఏర్పడడానికి నీవు దేవదారు వృక్షము వలె నీవు ఒక మూల స్తంభం వలె ఉండాలని నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం హలే కాబట్టి ఈ వాక్యం విన్న మనందరము కూడా ప్రభా నన్ను దేవదారు మ్రాను వలె చేయండి సువాసనిచ్చే జీవితంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా నీ మందిరానికి ఉపయోగపడే పనిముట్టుగా నన్ను వాడుకున్నాయినా అని మీరు అడగగలిగితే మిమ్మల్ని దేవుడు దేవదారు వృక్షము వలె ఆశీర్వదిస్తాడు నీ కుటుంబానికి నిన్ను ఆశీర్వాదకారకుడుగా చేయబోతున్నాడు అలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం మార్చబడదాం దేవుడి చిన్న మాటలు మనం వెనుకల్లో దీవించి గాక ఆమెన్ ఆమెన్